గణిత సూత్రాలు మరియు నియమాలలో బీజీయ సమాసాలను ఉపయోగించడం ఈరోజు మనం నేర్చుకుందాం గణిత సూత్రాలు మరియు నియమాలలో అనగా ఫార్ములాస్ అండ్ రూల్స్ ఆఫ్ మ్యాథ్లో బీజీయ సమాసాలు అనగా ఎల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ యొక్క ఉపయోగం ఏ విధంగా చేస్తాము మనం దైనందిన జీవితంలో అనేక వస్తువులను చూస్తూ ఉంటాము ఇవి వివిధ రూపాల్లో ఉంటాయి దీనికి కొన్ని ఉదాహరణలు చూద్దాం మీరిప్పుడు చూస్తున్న ఈ మొదటి ఆకృతిలో ఒక పాక కనిపిస్తోంది ఇది ఐదు అగ్గిపుల్లలతో తయారు చేయబడింది వీటికి మరో నాలుగు అగ్గిపుల్లలు కలిపితే ఇప్పుడు మనకు రెండు పాకలు కనిపిస్తున్నాయి ఇదే విధంగా దీనికి నాలుగు నాలుగు అగ్గిపుల్లలు కలిపితే ఒకేలాంటి పాకల అమరిక ఏర్పడుతుంది ఇందులో మొదటి పాక కోసం ఐదు రెండవ పాకలో తొమ్మిది మూడవ పాకలో పదమూడు మరియు నాలుగవ పాకలో పదిహేడు అగ్గిపుల్లలు ఉన్నాయి ఇప్పుడు మనం అగ్గిపుల్లల సంఖ్యలను ఒక పదంగా భావించినట్లయితే మొదటి పదంలో ఐదుంటాయి రెండవ పదంలో తొమ్మిదింటాయి మూడవ పదంలో పదమూడుంటాయి మరియు నాలుగవ పదంలో పదిహేడుంటాయి ఇప్పుడు మనం ఐదును ఒకటి ప్లస్ నాలుగు ఇంటూ ఒకటి అని తొమ్మిదిని ఒకటి ప్లస్ నాలుగు ఇంటూ రెండు అని పదిహేడుని ఒకటి ప్లస్ నాలుగు ఇంటూ నాలుగు అని రాయవచ్చు ఇదే విధంగా ఎన్ వ పదం ఒకటి ప్లస్ నాలుగు ఇంటూ ఎన్ అవుతుంది ఈ విధంగా పాకలు తయారు చేసేందుకు అవసరమయ్యే మొత్తం అగ్గిపుల్లల సంఖ్యను తెలుసుకోవాలంటే నియమం ఒకటి ప్లస్ నాలుగు ఇంటూ ఎన్ అవుతుంది ఇక్కడ మనం ఎన్ మొత్తం ఆకృతులను ఒక పాక రూపంలో ఊహిస్తే పాకలు తయారు చేయడం కోసం కావలసిన మొత్తం అగ్గిపుల్లల సంఖ్యను తెలుసుకోవాలనుకుంటే మనం ఈ సమాసంలో ఎన్ విలువను ఉంచి కనుక్కోవచ్చు కాబట్టి పిల్లలు ఇప్పుడు మీరు చెప్పగలరా పది పాకలు తయారు చేసేందుకు మొత్తం ఎన్ని అగ్గిపుల్లలు అవసరమవుతాయో దీనికోసం విలువ పదిగా తీసుకుందాం సూత్రం లేక నియమంలో విలువ ఉంచితే ఇలా వస్తుంది ఇజీక్వల్ టు ఒకటి ప్లస్ నాలుగు ఇంటూ పది ఇజీక్వల్ టు ఒకటి ప్లస్ నలభై ఇజీక్వల్ టు నలభై ఒకటి అంటే పది పాకలు తయారు చేసేందుకు మొత్తం నలభై ఒక్క అగ్గిపుల్లలు అవసరమవుతాయి ఇప్పుడు జ్యామితీయ రూపాలలో బీజీయ సమాసాలు ఉపయోగించడం ఎలాగో నేర్చుకుందాం పిల్లలు ఈ ఆకృతిని చూడండి మీరు చెప్పగలరా ఈ ఆకృతి పేరేమిటో దీని గురించి మీకేం తెలుసో అవును ఇదొక చతురస్రం చతురస్రంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయని తెలుసు ఇప్పుడీ చతురస్రం యొక్క భుజం ఎల్ అని భావిద్దాం ఎల్ విలువ ఆరు సెంటిమీటర్లు మీరు ఈ చతురస్రం యొక్క చుట్టుకొలత మరియు వైశాల్యం కనుక్కోగలరా రండి కలిసి కనుక్కుందాం చతురస్రం యొక్క చుట్టుకొలత దాని అన్ని భుజాల పొడవుల మొత్తానికి సమానమవుతుంది కాబట్టి మనం చెప్పవచ్చు ఈ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎల్ ప్లస్ ఎల్ ప్లస్ ఎల్ ప్లస్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆరు సెంటీమీటర్లు ప్లస్ ఆరు సెంటీమీటర్లు ప్లస్ ఆరు సెంటీమీటర్లు ప్లస్ ఆరు సెంటీమీటర్లు ఇది మరో విధంగా కూడా కనుక్కోవచ్చు చతురస్రం యొక్క భుజం పొడవును నాలుగుతో గుణించడం ద్వారా అనగా చతురస్రం యొక్క చుట్టుకొలత సెంటీమీటర్లు సాధారణంగా మనం చతురస్రం యొక్క చుట్టుకొలతను పి అని రాస్తాం మనం అనవచ్చు పిఈక్వల్ టు నాలుగు ఇంటూ ఎల్ ఈ సూత్రం సహాయంతో మీరొక చతురస్రం యొక్క చుట్టుకొలతను కనుక్కోవచ్చు ఇప్పుడు ఈ చతురస్రం యొక్క వైశాల్యం తెలుసుకుందాం చతురస్రం యొక్క వైశాల్యం దాని భుజం యొక్క వర్గానికి సమానమవుతుంది అంటే ఈ చతురస్రం యొక్క వైశాల్యం ఎల్ ఘాతం రెండు ఈజీక్వల్ టు ఎల్ ఇంటూ ఎల్ ఈజీక్వల్ టు ఆరు సెంటీమీటర్లు ఇంటూ ఆరు సెంటీమీటర్లు ఈజీక్వల్ టు ముప్పై ఆరు సెంటీమీటర్ల ఘాతం అంటే ఈ చతురస్రం యొక్క వైశాల్యం ముప్పై ఆరు సెంటీమీటర్ల ఘాతం ఇక్కడ చతురస్రం యొక్క వైశాల్యాన్ని ఏ అని రాస్తాము ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఘాతం రెండు అవుతుంది ఈ సూత్రం సహాయంతో మీరొక చతురస్రం యొక్క వైశాల్యాన్ని కనుక్కోవచ్చు కాబట్టి పిల్లలు ఇప్పుడు మీరు ఏ చతురస్రం యొక్క చుట్టుకొలత మరియు వైశాల్యమైన ఈ సూత్రాల ద్వారా కనుక్కోవచ్చు ఈ విధంగా మనం గణిత సూత్రాలు మరియు నియమాలలో బీజీయ సమాసాలు ఉపయోగించి చతురస్రం త్రిభుజం పంచభుజి మొదలైన ఆకృతుల వైశాల్యం మరియు చుట్టుకొలత కనుక్కోవచ్చు ఈరోజు మనం నేర్చుకున్నాం గణిత సూత్రాలు మరియు నియమాలలో బీజీయ సమాసాలను ఉపయోగించడం ఎలా మీకు ఇది బాగా అర్థమైందని ఆశిస్తున్నాము తరువాతి వీడియోలో కొన్ని ఉదాహరణల సహాయంతో వీటిని మరింత బాగా తెలుసుకుంటాము ధన్యవాదాలు